శ్రీ గురుభ్యో నమః. దేవభక్తి ప్రసార మాధ్యమ ద్వారా కార్తీక మాస వైశిష్ట్య కార్యక్రమాయ సర్వేభ్యః శుభస్వాగతం. ఓం శివాయ గురవే నమః. ఏకో దేవః కేశవో వా శివో వా, కేశవుడైనా శివుడైనా ఒక్కరే. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయగుం శివ. శివాయ విష్ణురూపాయ శివాయ మంగళకరుడు, విష్ణురూపాయ సర్వవ్యాపకుడు, శివరూపాయ విష్ణవే. శివ అంటే మంగళం, విష్ణు అంటే వ్యాపకత్వం. మంగళకరుడు అయినప్పుడు శివుడు, వ్యాపకత్వం కలిగి ఉన్నప్పుడు విష్ణువు. శివస్య హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయగుం శివ. శివుడు హృదయం విష్ణువు, విష్ణువు యొక్క హృదయం శివుడు, అంటే ఇద్దరు ఒకటే. అలాంటి హరిహరాద్వైత సిద్ధిని స్పందింపజేసేటటువంటి, స్ఫురింపజేసేటటువంటి అద్భుతమైన మాసం కార్తీక మాసం. పూర్ణచంద్రుడు కృత్తికా నక్షత్ర మండలంలో ప్రవేశించినప్పుడు అది కార్తీక మాసం. చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి ఏర్పడేటటువంటి కాలమానం చాంద్రమానం. మనం చంద్రమానాన్నే పరిగణిస్తూ ఉంటాం. పూర్ణచంద్రుడు చిత్ర నక్షత్రంలో ప్రవేశిస్తే చైత్రమాసం, విశాఖ నక్షత్ర మండలంలో ప్రవేశిస్తే వైశాఖ మాసం. అలా ఆ క్రమంలో కృత్తికా నక్షత్ర మండలంలో, మండలం అంటే సముదాయం, అంటే ఆకాశంలో ఉన్నవి 27 నక్షత్రాలైనా కాదు, అనేక నక్షత్రాలు కానీ సముదాయాలుగా ఉన్నాయి. ఒక్కొక్క ఆకారంలో ఉన్నప్పుడు ఒక్కొక్క పేరు పెట్టారు. అగ్నిశిఖ, అగ్నిజ్వాల రూపంలో ఉన్నప్పుడు అది కార్తీకం. అగ్నిజ్వాల రూపంలో ఉన్నటువంటి నక్షత్ర మండలాన్ని కృత్తికా అంటారు, కృత్తికా నక్షత్ర మండలం. అగ్నిజ్వాలల రూపంలో ఉంటుంది కనుక కృత్తికా జ్వాల, కృత్తికా నక్షత్రం. కృత్తికాయ సంబంధి కార్తీక, కృత్తికాయ సంబంధి కార్తీక, కార్తీ అంటారు తప్పది కార్తీక. కృత్తికా నక్షత్రానికి సంబంధించినటువంటి కనుక కార్తీక మాసం, అంటే పూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రం ఉంటుంది తప్పనిసరిగా. అంటే పూర్ణచంద్రుడు కృత్తికా నక్షత్రంలో ప్రవేశించినప్పుడు దానికి ముందు శుక్లపక్షం, ఆ తర్వాత కృష్ణపక్షం, రెండు పక్షాలు కలిసి కార్తీక మాసం. శివకేశవ అర్చనకు అద్భుతమైన విశిష్టమైన మాసం కార్తీక మాసం. ఆశ్వజస్సు బహుళ చతుర్దశి అమావాస్య ఒకేసారి వచ్చేయమనకు, నరక చతుర్దశి దీపావళి 12 తారీఖు, నవంబర్ 12 తారీఖు ఉదయం నరక చతుర్దశి, అంటే పగలు 1:30 వరకు, ఆ తర్వాత అమావాస్య, దీపావళి అమావాస్య. ఇంకా 13వ తారీఖు, నవంబర్ 13వ తారీఖు ఉదయం అంటే మధ్యాహ్నం 2:19 వరకు అమావాస్య ఉంది. ఆ తర్వాత కార్తీక మాసం ప్రారంభం. అందుచేత ఆకాశ దీపం 13వ తారీఖు సోమవారం చేయాలి. సోమవారం పరమేశ్వరుడికి ప్రీతికరమైన రోజు. ఆకాశదీప ప్రారంభం అనేది శివాలయాల్లో, విష్ణువాలయాల్లో ఆకాశదీపం 13వ తారీఖు సోమవారం నాడు సూర్యాస్తమయ సమయంలో పెడతారు. ఇది సనాతన ధర్మం. అంటే కార్తీక మాసం 13వ తారీఖు సోమవారం
మధ్యాహ్నం 2:19 నిమిషాల తర్వాత నుంచి కార్తీక శుద్ధ పాడ్యమే ప్రారంభమైంది. కార్తీక మాసం అక్కడి నుంచి ప్రారంభం. ఇంకా నవంబర్ 14 మంగళవారం కార్తీక శుద్ధ పాడ్యమి పగలు 2:20 వరకు ఉన్నది. అంతే, ఆ రోజు నుంచి 14 నవంబర్ 14 జవహర్లాల్ నెహ్రూ జన్మదినోత్సవం, మన దేశానికి ప్రథమ ప్రధానమంత్రి ఆయనకు జన్మదినోత్సవం ఆ రోజు. ఈసారి కార్తీక శుద్ధ పాడ్యమి పగలు 2:20 వరకు ఉంది. అందుచేత ప్రాతకాలంలో ఏకాదశి రుద్రాభిషేకాలు, అపరాహ్నంలో అలాగే సాయంకాలం కూడా బిల్వదళార్చనలు జరుగుతుంటాయి శివాలయంలో. విష్ణువాలయంలో ఉదయం పంచామృతాభిషేకాలు స్వామివారికి, శ్రీ మహావిష్ణువుకు, సాయంకాలం తులసీదళార్చన, లక్ష తులసీదళార్చన విష్ణువాలయాల్లో, శివాలయాల్లో లక్ష బిల్వార్చన. ఇది మనకు సాంప్రదాయం. శివకేశవుల అనుగ్రహం పొందేటటువంటి విశిష్టమైన మాసం కార్తీక మాసం. ఇంకా నవంబర్ 15 బుధవారం భగినీ హస్త భోజనం చాలా విశిష్టమైన పరదినం. భగినీ హస్త భోజనం దీనికి సంబంధించిన విషయాన్ని మనం తర్వాత తెలుసుకుందాం. యమధర్మరాజు తన సోదరి యమునాదేవి దగ్గరికి వచ్చి ఆమె సమర్పించినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు, కానుకలిస్తాడు. అది సంప్రదాయంగా ఆనాటి నుంచి భగినీ హస్త భోజనం విశేషమైన కార్యక్రమం కార్తీక శుద్ధ విజయ నాడు జరుగుతుంటుంది. ఈ కార్యక్రమాన్ని 1:49 పూర్తి చేయాలి. కారణం ఏంటంటే 15 బుధవారం నవంబర్ 1:49 తర్వాత తదియ తిథి వచ్చేసింది, తృతీయ తిథి. ఇంకా 16 గురువారం తదియ, 17 శుక్రవారం నవంబర్ 17 శుక్రవారం నాగచతుర్థి విశేషమైన పర్వదినం. మనందరం సుబ్రహ్మణ్య స్వామిని, నాగేంద్రుణ్ణి ఆరాధిస్తుంటాం. అలాంటి విశేషమైన పర్వదినం 17 శుక్రవారం నాగచతుర్థి. ఈ పర్వదినం కూడా మనం 11:31 పూర్తి చేయాలి. 11:31 నాగచతుర్థి విశేషమైన కార్యక్రమాలు చేసుకోవచ్చు. నాగులను పూజించడం, పొట్టలను కుంకుమ పశువు కుంకుమలతో అలంకరించడం, ఇవన్నీ, అలాగే గోక్షీరాన్ని ఆ నాగదేవతకు సమర్పించడం, ఇలాంటి విశేషాలు మనం చేస్తుంటాం. 11:31 తర్వాత పంచమి తీసి వచ్చేసింది. అది కూడా నాగుల పంచమి అంటారు, నాగపంచమి. 17 నాగచతుర్థి నాగుల చవితి, 18 శనివారం నాగపంచమి. ఆ రోజు కూడా 9:48 వరకే తీసి ఉంది కనుక, పంచమి తీసి ఉంది కనుక 9:48 నాగదేవతను ఆరాధించే కార్యక్రమం ఉంటుంది. ఇంకా 19 కార్తీక శుద్ధ షష్ఠి 7:48 వరకే ఉంది. తర్వాత సప్తమి వచ్చేసింది. ఆదివారం సప్తమి రావడం చాలా విశేషం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆయన యొక్క విశేషమైన అనుగ్రహం పొందేటువంటి అద్భుతమైన రోజు ఆదివారం. ఆదివారంకి అధిపతి సూర్యభగవానుడు. సప్తమి తిథి కూడా సూర్యోదయం తర్వాత నుంచి 7:48 తర్వాత, 7:48 వరకు షష్ఠి, తర్వాత సప్తమి వచ్చేసింది. ఇంకా 8 విశేషం ఏమి ఉండదు. 8 కాకపోతే సోమవారం వచ్చింది కనుక 20 అష్టమి, కార్తీక శుద్ధ అష్టమి సోమవారం. ప్రాతకాల ప్రదోష పూజలు ఉంటాయి. ప్రాతకాలంలో అభిషేకాలు, ప్రదోష కాలంలో
బెల్వార్చనలు, తులసి దళార్చనలు. ప్రతి సోమవారం కూడా కేదారేశ్వర స్వామి వ్రతం చేయడం ఒక సనాతన సంప్రదాయం, సనాతన ధర్మం, అనుజానమైన సంప్రదాయం. కేదారేశ్వరుడు అంటే కేదారములను అనుగ్రహించేటటువంటి, కేదారములకు సమృద్ధిని అనుగ్రహించేటటువంటి ఈశ్వరుడు. కేదారం అంటే ఫలం, క్షేత్రం. ఫలాలు బాగా పండాలని, సస్యశ్యామలత్వం కలగాలి అని అంటే కేదారేశ్వర స్వామి వ్రతం చేయాలి. కేదారేశ్వర స్వామి వ్రతం చేసిన ఆ గృహంలో సస్య సమృద్ధి బాగా ఉంటుంది, అన్నవస్త్రాలకు లోటు ఉండదు, అది విశేషం. తర్వాత 21వ తారీఖు మంగళవారం కార్తీక శుద్ధ నవమి, 22వ తారీఖు కార్తీక శుద్ధ దశమి, చాలా విశేషమైన రోజండి. 22వ తారీఖు కార్తీక శుద్ధ దశమి యాజ్ఞవల్క్య జయంతి. యాజ్ఞవల్క్య జయంతి, ఈయన చాలా గొప్ప దివ్యర్షి, దేవర్షి, బ్రహ్మర్షి, మహర్షి, అన్ని అర్హతలు ఉన్నటువంటి అద్భుతమైన ఒక తపశ్శక్తి సంపన్నుడు యాజ్ఞవల్క్యుల వారు. ఈ యాజ్ఞవల్క్యుల వారు ఉపనిషత్తులలో దర్శనమిస్తుంటారు. మనకు నాలుగు వేదాలకు సంబంధించిన ఉపనిషత్తులు 108 ఉన్నాయండి. 108 ఉపనిషత్తుల్లో యోగాభ్యాసం, ప్రాణాయామం వాటికి సంబంధించిన ఉపనిషత్తులు 10 ఉన్నాయి. యోగోపనిషత్తు, యోగ శిఖోపనిషత్తు, యోగ చూడామణి ఉపనిషత్తు, ఇలాంటి ఉపనిషత్తులు ఉన్నాయి. అలాగే త్రిశిఖి, బ్రాహ్మణోపనిషత్తు, ఈ ఉపనిషత్తుల్లో యాజ్ఞవల్క్యుల వారు దర్శనమిస్తారు. యాజ్ఞవల్క్యుల వారు తమ శిష్యులకు యోగాభ్యాసాన్ని గురించి, అష్టాంగ యోగాన్ని గురించి, ప్రాణాయామ వైశిష్ట్యాన్ని గురించి చెప్పినటువంటి ఉపనిషత్తులే దశ ఉపనిషత్తులు. అక్కడ యాజ్ఞవల్క్యుల వారు ప్రాతినిధ్యం అద్భుతంగా కనిపిస్తుంది. అంతేకాదు శ్రీరామచంద్ర ప్రభు యొక్క విశేషమైన మంత్రాలను, యంత్రాలను, తంత్రాలను కూడా, అంటే పూజా కార్యక్రమాలను ఎలా స్వామివారిని అర్చించాలి శ్రీరామచంద్ర ప్రభువును, అలాంటి విశేషమైన కార్యక్రమాలను తెలియజేసే ఉపనిషత్తులు రామరహస్యోపనిషత్తు, రామతాపింజోపనిషత్తు పూర్వభాగం, ఉత్తరభాగం. శ్రీరామ రహస్యోపనిషత్తు, శ్రీరామ పూర్వతాపింజోపనిషత్తు, శ్రీరామ ఉత్తరతాపింజోపనిషత్తు, ఈ ఉపనిషత్తుల మూడిట్లను కూడా యాజ్ఞవల్క్యుల వారి దర్శనం జరుగుతుంది. ఈ యాజ్ఞవల్క్యుల వారు జయించిన, ఆవిర్భవించిన రోజే 22వ తారీఖు బుధవారం కార్తీక శుద్ధ దశమి, యాజ్ఞవల్క్య జయంతి. ఓం రామ్ శ్రీరామాయ నమః అనే అష్టాక్షరీ మంత్రాన్ని భరద్వాజుల వారికి ఉపదేశించిన వారు యాజ్ఞవల్క్యుల వారు. సరే, తర్వాత 23వ తారీఖు ఏకాదశి, ఇది చాలా విశేషమైన ఏకాదశి అండి, ప్రబోధన ఏకాదశి. 23వ తారీఖు గురువారం కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్తరభాద్ర నక్షత్రం, ప్రబోధన ఏకాదశి. శ్రీ మహావిష్ణువు ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించాడు. అది శయన ఏకాదశి, ఆయన శయనించిన, శయనం ప్రారంభించిన ఏకాదశి శయన ఏకాదశి, ఆషాఢశుద్ధ ఏకాదశి. ఆ రోజు నుంచి చాతుర్మాస్య వ్రతారంభం. కంచి పీఠాధిపతులు, శృంగేరి పీఠాధిపతులు, పుష్పగిరి పీఠాధిపతులు, ద్వారకా పీఠాధిపతులు దేశ సంచారం చేస్తూ ఈ 4 మాసాల పాటు వైదిక ధర్మోద్ధరణ కోసం ప్రయత్నం చేస్తుంటారు. యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, దీక్షలు అన్నీ నిర్వహిస్తుంటారు. అలాగే మైసూరు శ్రీ 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 గణపతి సత్యనారాయణ స్వామివారు, అలాగే విజయానంద తీర్థ స్వామివారు, దత్త విజయానంద తీర్థ స్వామివారు, వీరు కూడా చాతుర్మాస వ్రతాలు నిర్వహిస్తుంటారు. అక్కడి నుంచి ప్రారంభం ఎప్పటి వరకు, సరిగ్గా కార్తీక శుద్ధ ఏకాదశి వరకు. ఇది ప్రబోధన ఏకాదశి అంటారు. ప్రబోధన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి జాగృతి పొందిన రోజు, అంటే ఈ 4 మాసాలు చాతుర్మాస్య వ్రతము. అద్భుతమైన వ్రతాలు, దీక్షలు జరుగుతుంటాయి, యజ్ఞాలు, యాగాలు లోకక్షేమం కోసం. అంతేత అద్భుతమైన పవిత్రమైన రోజు 27వ తారీఖు, 23వ తారీఖు కార్తీక శుద్ధ ఏకాదశి, గురువారం ప్రబోధన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి. ఇంకా
కార్తీక శుద్ధ ద్వాదశి, ఇదే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. క్షీరాబ్ధి ద్వాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి, క్షీరాబ్ధి ద్వాదశి 24 తారీఖు శుక్రవారం. ఈ రోజుతో పూర్ణాహుతి జరుగుతుంది. చాతుర్మాస్య వ్రతానికి పూర్ణాహుతి జరుగుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్య వ్రత దీక్షలు ఉంటాయి. పూర్ణాహుతి కార్యక్రమాలు ద్వాదశి నాడు చేస్తుంటారు. అంటే చాతుర్మాస్యం సమగ్రంగా పూర్తవడం అనేది క్షీరాబ్ధి ద్వాదశితో పూర్తవుతుంది. అద్భుతమైన పర్వదినం క్షీరాబ్ధి ద్వాదశి. ఇంకా 25వ తారీఖు కార్తీక శుద్ధ త్రయోదశి శనేశ్చర వాసర. త్రయోదశి తిథి శనివారం నాడు రావడం అనేటటువంటిది చాలా తక్కువగా వస్తుంటుంది. ప్రతి మాసంలో రాకపోవచ్చు, ఒక్కొక్క మాసంలో 2 రావచ్చు. అది జ్యోతిషాస్త్ర పరిగణన బట్టి, జ్యోతిషాస్త్ర అంశాలను బట్టి వస్తుంటుంది. చంద్రుడు ఆ తిథి నాడు చంద్రుడు భరణి నక్షత్రంలో ప్రవేశిస్తాడు. చంద్రుడు అశ్విని నక్షత్రంలో ప్రవేశించినటువంటి విశేషమైన రోజు. అలాగే శుద్ధ త్రయోదశి పూర్ణిమకు ముందు రోజు, పూర్ణిమకు దీని తర్వాత చతుర్దశి తర్వాత పూర్ణిమ. శనేశ్వర వాసర త్రయోదశి, అర్ధాష్టమ శనేశ్వర దోషాలు, అష్టమ శనేశ్వర దోషాలు, అలాగే జన్మరాశిలో కానీ జన్మలగ్నంలో కానీ శనేశ్వరుడు ఉన్నప్పుడు అక్కడ 2.5 సంవత్సరాలు, దానికి ముందు రాశిలో 2.5 సంవత్సరాలు, తర్వాత రాశిలో 2.5 సంవత్సరాలు, మొత్తం 7.5 సంవత్సరాలు ప్రతి వ్యక్తికి జీవితకాలంలో వస్తుంటుంది. ఇది ఏలిన నాటి శనేశ్వర దోషం. చంద్రుడు ఏలిన సమయం 7.5 సంవత్సరాలు. అలాంటి దోషాలన్నీ పోగొట్టుకోవడానికి శనేశ్వరుడు యొక్క అనుగ్రహం పొందడానికి, ఆయుష్కారకుడు శనేశ్వరుడు, ఆయన అనుగ్రహం పొందడానికి అద్భుతమైన పర్వదినం శని త్రయోదశి. 25 తారీఖు నవంబర్ 25 శనేశ్వర వాసర. అనంతరం 26 ఆదివారం చతుర్దశి తిథి. ఇంకా 27వ తారీఖు చాలా విశేషమైన రోజండి, కార్తీక శుద్ధ పూర్ణిమ. విశేషం ఏంటంటే పంచాంగ పరిశీలించినట్టే తెలుస్తుంది. 27వ తారీఖు సోమవారం అయింది. కార్తీక పూర్ణిమ సోమవారం రావడం చాలా విశిష్టమైన పర్వదినం. సోమవారం పరమేశ్వరుడికి పీఠకేరిన రోజు. సా ఉమా, ఉమాదేవితో కూడినవాడు కనుక సా ఉమా సోమ. ఇంకా సోమవారంకి అధిపతి చంద్రుడు. అలాంటి సోమవారం నాడు కార్తీక శుద్ధ పూర్ణిమ తిథి ఏర్పడింది. ఆ రోజు పూర్ణిమ పగలు 2:12 వరకే ఉంది. 2:12 వరకే ఉంది. 27వ తారీఖు నవంబరు సోమ పూర్ణిమ తిథి 2:12 వరకే ఉంది. తర్వాత కృత్తికా నక్షత్రం 1:50 వరకు ఉంది. కృత్తికా నక్షత్రం 1:50 వరకు ఉంది. పూర్ణచంద్రుడు కృత్తికా నక్షత్ర మండలంలో ప్రవేశించాడు కనుక కార్తీక మాసం సార్థకమైంది. కార్తీక మాసం అలాంటి విశేషమైన పర్వదినం. ఇంకో విశేషం ఏంటంటే గురునానక్ సిక్కు మతస్థాపకుడు గురునానక్ మహోదయుడు ఆయన ఆవిర్భవించిన రోజు కార్తీక పూర్ణిమ. ఆ తర్వాత 28వ తారీఖు మంగళవారం కార్తీక బహుళ పాడ్యమి ద్వితీయ బుధవారం వచ్చింది. తర్వాత కార్తీక బహుళ తదియ 30వ తారీఖు గురువారం. ఆ తర్వాత 2023 డిసెంబర్లో ప్రవేశిస్తున్నాం. డిసెంబర్ 1వ తారీఖు కార్తీక బహుళ చతుర్థి, పునర్వసు నక్షత్రం, చాలా విశేషమైన రోజు, శుక్రవారం. డిసెంబర్ 2వ తారీఖు కార్తీక శుద్ధ పంచమి, కార్తీక బహుళ పంచమి, శనేశ్వర వాసర. ఇంకా డిసెంబర్ 3 బహుళ షష్ఠి, కార్తీక బహుళ షష్ఠి ఆదివారం వచ్చింది. 4వ తారీఖు సోమవారం అయింది. కార్తీక బహుళ సప్తమి సోమవారం. ఆ రోజు రాత్రి 8:28 వరకు ఉంది కనుక సోమవారం ఉభయ సంధ్యా సమయాల్లో ప్రాతకాలంలో అభిషేకాలు, సాయం సంధ్యా సమయంలో బిల్వార్చనలు, తులసిరాచనలు శివకేశవాలయాల్లో దొరుకుతుంటాయి. 5వ తారీఖు కార్తీక బహుళ అష్టమి మంగళవారం. 6వ తారీఖు కార్తీక బహుళ
నవమి బుధవారం, 7 తారీఖు కార్తీక బహుళ దశమి 7 తారీఖు, ఇది గురువారం వచ్చింది. ఇంకా డిసెంబర్ 8వ తారీఖు కార్తీక బహుళ ఏకాదశి, ఆ రోజు ఉపవాసం ఉంటాం. మర్నాడు ద్వాదశి నాడు పారణవిధి ఉంటుంది. కార్తీక బహుళ ద్వాదశి శనేశ్వర వాసర 9వ తారీఖు డిసెంబర్ 9. ఇక్కడ మనకు కార్తీక బహుళ త్రయోదశి ఆదివారం అయింది. ఈరోజు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, కార్తీక బహుళ త్రయోదశి. ఇంకా ఇంతకుముందు రోజు అంటే కార్తీక బహుళ ద్వాదశి గోవత్స ద్వాదశి అంటారండి, ఆ విశేషం కూడా మనం తెలుసుకుందాం. కార్తీక బహుళ ద్వాదశి శనేశ్వర వాసర డిసెంబర్ 9, గోవత్స ద్వాదశి, దూడతో కూడి ఉన్నటువంటి ఆవును పూజించాలి. గోవత్స ద్వాదశి, వత్సం అంటే దూడ, ఆవు దూడ, గోశాలలో మనకు కనిపిస్తుంటాయి. దూడతో కలిసిన ఆవు ఉన్న చోట వెళ్ళి ఆ రెండింటినీ కూడా, దూడను ఆవును కూడా పశు కుంకుమలతో అలంకరించి పూలదండలు వేసి 3 సార్లు ప్రదక్షిణం చేయాలి. ఓం శ్రీ గోమాతృదేవేభ్యో దేవతాభ్యో నమః, ఓం శ్రీ గోమాతృదేవతాభ్యో నమః, ఓం శ్రీ గోమాతృదేవతాభ్యో నమః అని వత్స సహిత గోమాతకు 3 సార్లు ప్రదక్షిణం చేసి తోక దగ్గర అలా ముట్టుకుని అక్కడ విశేషమైనటువంటి స్వచ్ఛమైన జలాన్ని అక్కడ తోక దగ్గర వేసి ఆ తోక మీద నుంచి వచ్చేటువంటి నీళ్లను శిరస్సున ప్రోక్షణ చేసుకోవాలి. తత్ఫలితంగా సర్వదేవతానుగ్రహం లభిస్తుంది. సర్వదేవతా నిలయం గోమాత. మనకు పంచమాతలు ఉన్నారు, జన్మమాత, గోమాత, భూమాత, వేదమాత, దేశమాత. జన్మమాత, గోమాత, భూమాత, దేశమాత, వేదమాత, పంచమాత ప్రకీర్తిత. ఈ పంచమాతలను తలుచుకుంటూ ఉండడం వల్ల అద్భుతమైన దివ్యానుగ్రహం కలుగుతుంది. కన్నతల్లి తర్వాత అంతఃస్థానం పొందింది గోవు. కారణం, యజ్ఞయాగాలకు గోవులే అవసరం. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అంటుంటారు. ఒకసారి కంచి పరమాచార్యులు వారిని ఒక భక్తుడు అడిగాట, స్వామి మీరు శాంతి మంత్రంలో గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అంటుంటారు కదా, గోవులు బ్రాహ్మణులు మాత్రమే క్షేమంగా ఉంటే సరిపోతుందా, మిగతా వాడి సంగతి అక్కర్లేదా అని అడిగితే ఆయన అన్నారట, కంచి పరమాచార్యులు వారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, నాయన ఎక్కడైతే యజ్ఞయాగాలు జరుగుతాయో అక్కడ ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది. యజ్ఞాలు యాగాలు జరగడానికి ఏం కావాలి, గోఘృతం కావాలి, గోదధి కావాలి, గోక్షీరం కావాలి, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు. ఆ ప్రదేశాన్ని గోపంచతంతో పవిత్రం చేయాలి, గోమయంతో అలకారి, పంచగవ్యాలు. పంచగవ్యాలు లేకపోతే యజ్ఞయాగాలు కార్యక్రమాలు ఏవి సాగవు. మరి యజ్ఞం చేసినప్పుడు మంత్రాలు చదవాలి, ఉదాత్త, అనుదాత్త, స్వరిత, స్వరసహితంగా. అలాంటి మంత్రాలు చదవాలంటే మంత్ర శక్తి కలిగిన వాళ్ళు మంత్రాలను ఉపదేశం పొంది మంత్రసిద్ధిని పొంది ఆ వేదమాతృ దివ్యానుగ్రహం పొందిన వాళ్ళు హోమం చేయాలి, మంత్రాలతో హోమం చేయాలి. వాళ్ళు ఎవరు? బ్రహ్మజ్ఞాన సంపదలు. అందుచేత గోవులు బ్రహ్మజ్ఞాన సంపదలు అంటే వేదం చదువుకున్న బ్రాహ్మణులు, గోవులు, వీళ్ళు క్షేమంగా ఉంటే దేశమంతా క్షేమంగా ఉంటుంది. కారణం ఏమిటి? భగవద్గీతలో కర్మయోగంలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, దేవాన్ భావయతాతేన తే దేవా భావయంతు వహ పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్స్యత. దేవతలు మానవులకు సహకరించాలి, మానవులు దేవతలకు సహకరించాలి. మానవులు యజ్ఞయాగాల ద్వారా దేవతలకు ఆహారాన్ని పంపించాలి. అగ్నిముఖావై దేవాహ, మన హోమంలో ఇచ్చేటువంటి ఆహుతులే గోక్షీరంతో కలిసిన నవధాన్యాలు, గోఘృతంతో కలిసిన పంచమూలికలు, ఆవునేత్తం నుంచి పంచమూలికలు, బిల్వ, అశ్వత్థ,
అలాగే పలాశ, ఔదుంబర, అశ్వత్థ. అశ్వత్థ అంటే రావి, బిల్వ అంటే మారేడు, పలాశ అంటే మోదుగ. తర్వాత ఔదుంబర అంటే మేడి, శమి అంటే జమ్మి. ఇలాంటి కొన్ని అశ్వ ఈ పంచ పలవాలు, పంచమురికలు. ఆ పంచమురికల సమిసల్ని ఆవునేతిలో ముంచి ఓం ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ నామ అని దేవతలకు వేస్తుంటాం. అదే వాళ్ళకు ఆహారం. అంటే మనం దేవతలకు ఆహారాన్ని మనం పంపిస్తున్నాం వాళ్ళకు, అలా వాళ్ళని సంతృప్తి చేస్తున్నాం, వాళ్ళ సంతోషం కలుగుతున్నాం. తత్ఫలితంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, సకాల వర్షాలు కురిపించి వరుడి అనుగ్రహం కలిగించి సస్య సమృద్ధిని కలిగిస్తున్నారు. ఆ నవధాన్యాలు ఔషధాలు వాటి యొక్క విశేషంతో మనం జీవిస్తున్నాం. అందుచేత అలాంటి విశేషమైన గోబ్రాహ్మణులు అభివృద్ధి పొందితేనే, క్షేమంగా ఉంటేనే దేశమంతా క్షేమంగా ఉంటుంది అని పరమాచార్య వారు చెప్పారు. అలాగే ఎందుకు చెప్పామంటే ఇదంతా కూడా పర్వదినాల్లో అభిషేకాలే కాదు, హోమాలు చేయాలి, ముఖ్యంగా కార్తీక మాసంలో. ఇంకా డిసెంబర్ 9వ తారీఖు చెప్పుకున్నాం కదా, డిసెంబర్ 9వ తారీఖు శనేశ్వర గోవత్స ద్వాదశి. దీని గురించే చెప్పుకున్నాం. గోవత్స ద్వాదశి, దూడతో కూడిన ఆవుకు ప్రదక్షిణ చేయాలి, పూజ చేయాలి. సర్వదేవతానిలయం గోమాత కనుక దూడతో కూడా కలిపి ప్రదక్షిణ చేయాలి, నమస్కారం చేయాలి. అది గోవత్స ద్వాదశి, అద్భుతమైన తిథి. ఈ గోవత్స ద్వాదశి విశేషమైన రోజు, ప్రత్యేకంగా కార్తీక బహుళ ద్వాదశిని మాత్రమే గోవత్స ద్వాదశి అంటారు. ఈరోజు తప్పనిసరిగా గోశాలకు వెళ్ళాలి, ఆవుకి దూడకి కూడా అరటి పండ్లు పెట్టడం, లేదా నానబెట్టినటువంటి బియ్యం కానీ గోధుమలు కానీ పెట్టడం, బెల్లం పెట్టడం, గోశాలలో ఉన్న అధికారుల అనుమతి తీసుకుని పెడుతుండాలి. ఆ తర్వాత విశేషమైన రోజండి కార్తీక శుద్ధ త్రయోదశి, కార్తీక బహుళ త్రయోదశి. కార్తీక బహుళ త్రయోదశి ఆదివారం వచ్చింది, కార్తీక బహుళ త్రయోదశి డిసెంబర్ 10వ తారీఖు. ఇది ఒక విశేషమైన రోజు. కారణం ఏంటంటే అమృతాన్ని మనకు దేవతలకు అందించిన ధన్వంతరి ఆవిర్భవించిన రోజు. క్షీరసాగర మథనంలో ఆ రోజు కార్తీక బహుళ త్రయోదశి నాడు ధన్వంతరి ఆవిర్భవించాడట. అందుకనే ధన్వంతరి జయంతి ఈరోజు జరుపుకుంటారు. మనం ఈ కార్యక్రమానికి ప్రత్యేక కార్యక్రమాలు మనం చిత్రమాలికల తర్వాత చూద్దాం. డిసెంబర్ 10 ఆదివారం కార్తీక బహుళ త్రయోదశి ధన్వంతరి జయంతి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా డిసెంబర్ 11వ తారీఖు కార్తీక బహుళ చతుర్దశి మాస శివరాత్రి, పితృదేవతలకు ప్రీతికరమైన రోజు. ఆ రోజు దేవతలకు పితృదేవతలకు అద్భుతమైన ప్రీతి కలిగించే రోజు. మాస శివరాత్రి అంటారు, తిరోదకాలు ఇస్తుంటారు పితృదేవతలకు. సోమవారం కూడా కలిసి వచ్చింది కనుక ప్రాతకాలంలో ప్రత్యేకంగా అభిషేకాలు, రుద్రాభిషేకాలు, విష్ణువాలయాల్లో పంచామృతాభిషేకాలు, ఇంకా సాయం సంధ్యా సమయంలో శివాలయాల్లో బిల్వపత్రాలను అర్చించడం, లక్ష బిల్వార్చనలు, విష్ణువాలయాల్లో లక్ష తులసీ అర్చనలు జరగడం ద్వారా శివకేశవుల అనుగ్రహం పొందే అవకాశం మనకి సోమవారం నాడు లభిస్తుంది. ఇంకా 12వ తారీఖు మంగళవారం కార్తీక బహుళ అమావాస్య. ఈ రోజుతో మనకు కార్తీక మాసం పడుతుంది. డిసెంబర్ 12 అంటే 12/12/2023, 12/12/2023 మంగళవారం అమావాస్య. ఆ రోజు పోలీస్ స్వర్గానికి వెళ్ళిన రోజు అంటుంటారు. ఆ రోజు దీపారాధన చేస్తారు, అరటి దొప్పల్లో దీపారాధన చేసి ప్రవాహాల్లో వదులుతుంటారు. అద్భుతమైన పర్వదినం ఇది. మంగళవారం వచ్చింది, అది విశేషం. ఇంకా శివకేశవుల అనుగ్రహం పొందడానికి అనువైనటువంటి ఈ మాసంలో మనకి ఎన్ని సోమవారాలు వచ్చాయి ఒకసారి చూద్దాం. నవంబర్ 13వ తారీఖు సాయంకాలం నుంచి ప్రారంభమైంది కనుక అది లెక్కకి రాదు, అది సోమవారమే. సూర్యాస్తమయంలో ఆకాశ దీపానికి మాత్రమే ప్రాధాన్యం, ఆకాశ దీపం పెట్టుకోవడానికి ప్రాధాన్యం. అంటే నవంబర్ 13 సోమవారం, ఆ రోజు పగలు 2:19 వరకే అమావాస్య ఉంది కనుక
ప్రదోష సమయంలో సూర్యాస్తమయం తర్వాత ప్రత్యేకంగా ఆకాశ దీపారంభం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కార్తీక సోమవారాలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయంటే 20వ తారీఖు సోమవారం, తర్వాత 27వ తారీఖు సోమవారం, 27వ తారీఖు కార్తీక పూర్ణిమ కూడా కలిసి వచ్చింది, తర్వాత డిసెంబర్ 4 సోమవారం, డిసెంబర్ 11 సోమవారం. ఇది కార్తీక మాసంలో విశేషమైన పవిత్రమైనటువంటి శివకేశవ అద్వైత సిద్ధుని కలిగించే అద్భుతమైన కార్యక్రమాలు. ఇంకా మనం వరుసగా ఈ జయంతి కార్యక్రమాల విశేషం చూద్దాం. మనకి ఎప్పుడెప్పుడు ఎవరెవరు జయంతి మనం తెలుసుకోవాలి, ఏ విశేషాలు తెలుసుకోవాలంటే సరిగ్గా నవంబర్ 15 భగినీహస్త భోజనం ప్రత్యేకంగా తెలుసుకుందాం. తర్వాత 17వ తారీఖు నాగ చతుర్థి, ఆ విశేషమైన చిత్రమాలికను కూడా చూద్దాం. తర్వాత 22వ తారీఖు యాజ్ఞవల్క్య జయంతి, ఆ తర్వాత 27వ తారీఖు గురునానక్ జన్మదినం, డిసెంబర్ 10వ తారీఖు ధన్వంతరి జయంతి. ఈ విశేషాలను కూడా మనం వచ్చే చిత్రమాలికల్లో తెలుసుకుందాం. సర్వేభ్యః శివకేశవయో దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. కార్తీక మాస అధిపతే శ్రీ మహాదేవస్య దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు, స్వస్తి.